वेलकम बैक टू माय चैनल वेलकम बैक टू डेली व्लॉग्स मा वारु वच्चेटप्पुडु बेल्लम पालको अयिते तीसुकोच्चारंडि अंटे मामूलुगा चक्कर चक्कर तो चेसे पालको कूडा दोरुकुतुंदि बट बेल्लम तो चेसिंदैते हेल्दी अंड मंचिदि कदा अनि चेप्पेसि वच्चेटप्पुडु तीसुकोनि वच्चारन्नमाट अंड इदि कोवा बन्न अंटाम कदा बन् लो कूडा पेट्टुकोनि तिंटे नाकु इष्टं बेसिक गा सो नेनु कोवा बन् कोसम अनेसि अंदुके एवरिकि पेट्टट्लेदु नेने सर्व चेस्तुन्नानु अन्नमाट मामूलुगा अयिते డిన్నర్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి సో నాకైతే కంపల్సరీ అండి అందుకోసం ఇక్కడ ఒక స్పూన్ తింటున్నా అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి నిన్నటి కామెంట్ చూస్తే ఒక సబ్స్క్రైబర్ అడితే అడిగారన్నమాట డాండ్రఫ్కి ఏమైనా మంచి రెమెడీ చెప్పండి అని చెప్పేసి సో వాటి కోసమే అంటే నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మెంతులు అంటాం కదా మెంతులు నానేస్తున్నాను నైట్ అంతా నానేస్తే మంచిగా నాన్తాయి కదా అప్పుడు మనకి అంటే మెంతి పౌడర్ కూడా దొరుకుతుంది కానీ నేను ఎక్కువ శాతం మెంతులే తెచ్చుకుంటాను పౌడర్ పురుగు పట్టేస్తుంది త్వరగా అనేసి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి మెంతి వాటర్ కూడా తాగుతారు అవి సోక్ చేసాం కదా ఆ వాటర్ కూడా తాగేస్తారన్నమాట సో పొద్దున్నే నా పని వంటి కాలు మీద వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట నా పని అంత ఉంటుంది సో ఇదంటే మొత్తం చెత్త పడేయకుండా చెట్లకు వేద్దాం అనుకుంటున్నాను మొక్కలకు వేద్దామని చెప్పి ఇక్కడ మొత్తం ఒక బాక్స్లో తీసి పెట్టేశాను ఫస్ట్ అయితే మార్నింగ్ టైము నాకు ఎంత హడావుడి ఉంటుంది అంటే ఫస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి దానికంటే ముందు నేను అంటే పప్పు చేశాను టమాటా పప్పు చేశాను బట్ తెలుసు కదా పప్పు అయితే తీసుకెళ్ళరు మా బాబాయ్ అయితే అస్సలకి తీసుకెళ్ళాను అన్నమాట టమాటా పప్పులోకి కాంబినేషన్ ఆలు ఫ్రై ఏదో ఒక ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది 7:20 కంతా బస్సు వచ్చేసింది సార్ చూడండి ఎంత ధీమాగా వెళ్తున్నాడో ఎంత అసలు ఎంత నెగ్లిజెన్సీ అంటే మార్నింగ్ ఆహా నాకేం లే చేస్తారు కదా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు నాకైతే ఇటు అటు అంటే ఫస్ట్ వాళ్ళకి బ్రష్ చేపియాలి బట్టలు ఇచ్చారు బట్టలు నైటే తీసి పెట్టుకోమని చెప్తానండి కానీ బట్టలు అయితే నైట్ అస్సలు తీసి పెట్టుకోడు అనమాట అంటే నేను ఉన్నాను కదా అందుకోసం సో ఇక్కడ ఏంటంటే నేను ఒక సైడ్ పాపకు కూడా లేట్ అవుతుంది వాళ్ళు 7:30కి బయలుదేరాలి బాబుకి 7:20 కంతా బస్సు వచ్చేస్తుంది మార్నింగ్ ఏం తినకుండా వెళ్తే మళ్ళీ అదే అలవాటు అయిపోతే ఏమన్నా మళ్ళీ బాగుండదు కదా పిల్లలు ఆడుకునే పిల్లలు తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఇవ్వాలనుకుంటాను కానీ నేను ఇవ్వాలనుకున్నా వాడు తినడానికి రెడీగా ఉండాలి కదా వాడు తినలేదన్నమాట తినడు అయినా సరే నేను బ్రేక్కి పెట్టిస్తాను సో ఫస్ట్ అయితే కనీసం పాలన్న ఇద్దామని చెప్పి ఇక్కడ నాకు రెండు బర్నర్ల స్టవ్ చాలా కష్టంగా ఉందండి దట్టు ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ పిల్లలకి 9:00కి ఉంటుండే నిదానంగా చేసుకుంటుంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి కానీ ఈ ఇయర్ ఇంకా ఎక్కువైపోయిందండి ఇప్పుడు వాళ్ళ నాన్న ఐరన్ చేసిస్తే డ్రెస్ వేసుకొని ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాడనమాట సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే రెడీ వచ్చిన తర్వాత నాకు వంటింట్లో క్వశ్చన్స్ 1.25 లక్ష క్వశ్చన్స్ వేస్తాడు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి నాకు ఇది వద్దు అదొద్దు ఇది కామన్ అయిపోయిందండి నాకైతే సో వాడిని చెప్పినా సరే నేను చేయాల్సింది చేసేస్తానమాట యాక్చువల్లీ ఇది మినప్పప్పు నానేసాను ఇడ్లీ కోసం అని చెప్పేసి కానీ ఇడ్లీ రవ్వ చూసుకోలేదు నేను అది అయిపోయింది లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళాను కానీ బట్ తీసుకురాలేదు తెద్దామని మర్చిపోయాను అనమాట ఇంకా అది కాస్త నెక్స్ట్ డేకి ఇది గారెలు అయిపోయినాయి సో బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఇద్దరే తింటారు నేను కూడా నేను అరా కొరా అట్లా ఇట్లా తిరుగుకుంటూ తింటాను అంతేగాని ఖచ్చితంగా కూర్చొని తినాలి అట్లా ఏమి ఉండదు అనమాట నాకు పాలు కానివ్వండి కాఫీ అయితే లిటరలీ 1 వీక్ నుంచి కొంచెం తక్కువ తాగుతున్నా అనమాట ఈవినింగ్ టైం అయితే మస్ట్ అండ్ షుడ్గా తాగేదాన్ని బట్ ఇప్పుడు మార్నింగ్ బూస్ట్ చేసుకొని తాగుతున్నాను సో మార్నింగ్ ఇక్కడ కొంచెం కిచెన్ దగ్గర చాలా మెస్సీగా ఉంటుంది ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే వెళ్ళే హడావుల్లో పిల్లలు వెళ్ళే హడావుల్లో ఎక్కడివక్కడ తీసేస్తుంటాను ఒక స్పూన్కి బదులు 10 స్పూన్లు వాడుతూ ఉంటాను అందుకే నాకు వెళ్ళేటప్పుడు బోల్డ్ అనే సామాన్లు అయితే కడగాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా వడ వేసేసి బాబుకి తినకపోయినా సరే నేను బాక్స్లో పెట్టి పంపించేస్తాను అనమాట కొంచెం టమాటా పప్పు అయితే వేసాను అండ్ బాబుకి పంపించేసిన తర్వాత ఇవి పాప కోసం అనమాట సో నేనైతే ఇంకా ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి ఆ సామాన్లన్నీ కడిగేసిన తర్వాతనే నాకు ఇంకా ఏమైనా చూసుకుంటాను సో దానికంటే ముందు అడిగారు కదా నిన్న ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారని చెప్పాను కదా డాండ్రఫ్ కోసం సో నైట్ సోక్ చేసి పెట్టిన మెంతులైతే నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను
సో ఆ వాటరు తాగితే తాగొచ్చు, నేనైతే తాగనులేండి, నేను అసలు ఎప్పుడు తాగలేదు కూడా, కానీ తాగితే మంచిదని అంటారు. నేనైతే మోస్ట్లీ ఎక్కువ శాతం చెట్లకు వేసేస్తాను ఆ వాటరు, లేదు అంటే మనం ఇలా మిక్సీ పట్టుకుంటాం కదా దీంట్లో వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా, తన కోసం చేస్తున్నా అనమాట ఈ మెంతి పౌడరు. యాక్చువల్లీ మెంతి పౌడర్ దిస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ సొల్యూషన్ అండి టు డాండ్రఫ్. చాలా బాగా పనిచేస్తుంది, అంటే ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటూ ఉండాలి కానీ డాండ్రఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మెంతి పౌడర్లో కొంచెం పెరుగు అండ్ త్రిఫుల్ల చూర్ణం ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి అండి. నా దగ్గర లేదు త్రిఫుల చూర్ణం, నెక్స్ట్ నేను ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను. ఇది మటుకు వీక్లీ 2 టైమ్స్ మీకు వీలున్నప్పుడు ఇది మటుకు స్కాల్ఫ్కి బాగా మసాజ్ చేసుకోవాలి. సో కర్డ్ అనేది చాలా చలవ చేస్తుంది పెరుగు. మా ఇంట్లో మా పాపకి మా వారికి వాళ్ళిద్దరికి ఉందన్నమాట డాండ్రఫ్. సో నేను వాళ్ళకు కొంచెం తగ్గడానికి అని చెప్పేసి ఏదో ఒక రెమెడీ ఇలా చేస్తూ ఉంటాను. అండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే హాలిడేస్ ఉన్నప్పుడు, లేదు అంటే సండే ఉన్నప్పుడు, అలాంటి టైంలో అయితే పాపకు పెడుతూ ఉంటాను అన్నమాట. సో చాలా వరకు తగ్గిందండి, ఇప్పుడైతే అస్సలు లేదు. కానీ డాండ్రఫ్ ఉంటే ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది, అసలు చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది కదా ఆ డాండ్రఫ్ పైన అంతా వైట్గా లేచి ఎట్లో అనిపిస్తుంది. సో నేను అందుకోసం, అంటే మగపిల్లలకంటే ఎవరికైనా సమస్య ఒకటే, ఆడపిల్లలకి కొంచెం హెయిర్ ఫాల్ అయితే బాధ అనిపిస్తుంది కదా. సో అందుకోసం పాపకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను పెట్టించుకోకపోయినా ఖచ్చితంగా కూర్చోబెట్టి మరీ పెట్టా అనమాట. ఇప్పుడైతే కంట్రోల్ అయింది డాన్. సో ఇలా మొత్తం స్కాల్ఫ్కి బాగా అంటేటట్టుగా పెట్టుకోవాలి మెంతి పొడి. సో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్న పెట్టుకోవాలి. మనకి డాండ్రఫ్ ఉంటుంది కదా హెవీగా, ఇచ్చింగ్స్ ఇరిటేషన్ వస్తుంది అసలు డాండ్రఫ్ చూస్తే. సో డాండ్రఫ్ వాళ్ళకైతే కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ పెరుగు మెంతి పొడి. ఒకసారి యూజ్ చేయండి, అంటే వీక్లీ 2 టైమ్స్ అన్నా యూజ్ చేయాలి. సో మెంతి పొడి మన స్కాల్ఫ్ని నీట్గా చేసేస్తుంది అనమాట. అండ్ మనం ఒక ఇది ఒక 1/2 అవర్ తర్వాత ఒక మైల్డ్ షాంపూతో కానివ్వండి, లేదంటే కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలు అండ్ మందారం ఆకు హైబిస్కస్ ఫ్లవర్ ఉంటుంది కదా. సో మందారం ఆకు హైబిస్కస్ ఫ్లవర్ ఉంటుంది కదా, సో అవి కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టేసి అవి ఒక 15 మినిట్స్ అవి నాననివ్వాలి. ఆ తర్వాత మనం షాంపూ లాగా యూజ్ చేసుకుంటే స్కాల్ఫ్ అనేది నీట్ అవుతుంది, నీట్గా అవుతుంది. సో అది నీట్గా ఉంటేనే కదా మనకు డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్స్ కానీ ఎలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో మా ఇంట్లో మా పాపకు ఉంది అండ్ మా వారికి ఉంది, వాళ్ళకైతే నేను ఇదే యూజ్ చేస్తా అండి. అంటే నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అని నేను చెప్పట్లేదు. మనం తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ప్యాక్ మనకి వీలైతే పెట్టుకోండి, లేకపోతే మనం కుంకుడుకాయలు హైబిస్కస్ ఫ్లవరు మందారం మాకు ఉంది కదా, సో దాంతో కూడా స్కాల్ఫ్ అనేది నీట్గా అవుతుంది, ఎలాంటి డాండ్రఫ్ ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను ఇది మా ఇంట్లో యూజ్ చేస్తున్నాను, వాళ్ళకి క్లియర్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మెంతి పొడి అండ్ పెరుగు. ఇంకా కావాలంటే మనకు నిమ్మకాయ కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్, నైట్ కోకోనట్ ఆయిల్ కొంచెం తీసుకొని మన తలకి ఎంత పడుతుందో అంత ఆయిల్ తీసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని దాన్ని బాగా నైట్ అంతా పట్టించేసి ఆయిల్ మసాజ్ చేసేసి నెక్స్ట్ డే ఇట్లా ప్యాక్ పెట్టేసుకొని మనం మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే డాండ్రఫ్ ప్రాబ్లం అస్సలు ఉండదు. చాలా బాగా నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెప్పాలి, ఇట్లా చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక హారన్ వస్తుంటుంది. సో కమింగ్ బ్యాక్, ఈ డాండ్రఫ్ అనేది నీట్గా పోతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి రిజల్ట్ అయితే కంపల్సరీ బాగుంటుంది డాండ్రఫ్కి అయితే మంచి. ఇంకా నేను ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చి ఆ ప్యాక్ కూడా చూపిస్తాను. అది చెప్పడం కంటే చూపించడం బెస్ట్ అని అర్థమవుతుంది అనమాట. అందుకోసం నేను ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఈ రెమెడీ అయితే డాండ్రఫ్కి చాలా మంచిగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో కంపల్సరీ యూజ్ చేయండి. నేను అసలు నాకు డాండ్రఫ్ లేదు, నేను మీకు చూపించడానికి ఇప్పుడు బయట చల్లగా ఉన్నా సరే ప్యాక్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నిన్న ఒక కామెంట్ వచ్చిందనమాట డాండ్రఫ్ కోసం ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పేసి. సో అంటే ఒకసారికే పోతుందని చెప్పను, ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండాలి, వాడుతూ ఉంటే అంటే మంత్లో ఒక 2-3 టైమ్స్ అయినా యూజ్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇది పెట్టేసుకొని, పిల్లలు ఇప్పుడే వెళ్ళిపోయారనమాట, సో ఇది పెట్టేసుకొని ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వంటింట్లో బోల్డ్ అంత పని ఉంది, చూసారు కదా ఏదో.
మార్నింగ్ అంతా ఇంత ఉంటుందన్నమాట, ఇట్లా చిందర విందర ఉంటుంది. దీన్ని అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు టైము 8:30 అవుతుంది, 8:30. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను వెళ్ళే లోపు ఇవన్నీ అంటే కిచెన్ క్లీన్ చేసుకొని ఇంట్లో మొత్తం నీట్గా చేసేసుకొని వెళ్ళాలి. సో యా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హోమ్ రెమెడీ కంపల్సరీ ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ బెడ్షీట్లు అక్కడ వేసేస్తారండి. ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను మార్నింగ్ లేసనే నైట్ మనం ఎంత నీట్గా పెట్టుకోవాలని చూసినా కూడా చూడండి ఇట్లా పెట్టేస్తారు, మొత్తం చిందర వందరగా చేసేస్తారనమాట. సో నా బాక్స్ అయితే అక్కడ రెడీగా ఉంది. యూనిఫామ్ ఇచ్చారు కానీ అది టైట్ అయిందనమాట యూనిఫామ్, సో అందుకోసం మళ్ళీ చేంజ్ చేసుకురావాలి. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, కనిపిస్తుందా? 8:30 అయింది కదా. ఇప్పుడు నాకు వంటింట్లో పని చూడండి ఎంత ఉందో, బోల్డ్ అంత పని అయితే ఉంది. సో ఇవి 3 ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ క్లీన్ చేయాలి. సో ఈ ఆయిల్ తీసేసి ఫస్ట్ అయితే కొంచెం పాలు కాబెడదాం అనుకున్నాను, ఇప్పుడు కాబెట్టాను. ఎందుకంటే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత పాలు కాచుకొని బూస్ట్ అయితే వేసుకుంటాను. సో డేట్స్ కూడా అంటే బ్రేక్లో డేట్స్ కూడా వేసిస్తాను. సో ఇది ఎక్కడ ఎందుకు ఉందంటే ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి కదా అందుకోసం. అండ్ ఈ సామాన్లు కూడా క్లీన్ చేయాలండి. సో ఆల్రెడీ తోమేశాను అన్నమాట, తోమేశాను. ఇంకా నిజంగా నాకే అనిపిస్తుంది ఇంత ఓపిక నాకు ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ చేసుకోకపోతే పని అనేది మనకి ఆటోమేటిక్గా ఓపికను తెప్పించేస్తుందండి. లేదు అంటే ఒక పని అక్కడ ఉంది అంటే మన ధ్యాస అంతా అక్కడే ఉంటుందన్నమాట. అంటే ఆ పని చేయాలి, ఆ పని క్లియర్ చేయాలి అని చెప్పేసి. నాకైతే బేసిక్గా ఇంట్లో సింక్లో సామాన్లు కానివ్వండి, ఇల్లు కొంచెం గలీజ్ ఉన్నా సరే నాకు అస్సలు ఉండబుద్ధి కాదు. కొంచెం వెళ్ళేది లేట్ అయినా సరే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తాను అన్నమాట. అంటే మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ నాకు ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండకూడదు. కసు చిమ్మేది కూడా నేను ఈవినింగ్ టైం 6 అయిపోతుంది కాబట్టి 6 తర్వాత నేను కసు అయితే చిమ్మనండి. 6 లోపల వస్తే మటుకు నేను కసు చిమ్మేస్తాను. మామూలుగా అయితే నాకు 5 అయిపోతుంది ఆఫీస్ అనేది. సో పాపకి ఏమంటే 5:30 కాలేజ్ అయిపోతుంది. సో తన్ని నేను పిలుచుకొని ఇంటికి వచ్చేలోపు 6 అయిపోతుంది. ఇంకా 6 అయిపోయేసరికి ఇంకా నాకు కసు చిమ్మాలనిపించదు. ఇంకా అందుకోసం నేను మార్నింగ్ టైమే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అండి. అంటే ఎంత ఫాస్ట్గా చేస్తానంటే పిల్లలు 8:00 అంతా వెళ్ళిపోతే 8:00 ఒక 5 మినిట్స్ కూర్చుంటాను. ఆ తర్వాత బయట కసు చిమ్మడం కానీ, వాటర్ పోసుకొట్టడం కానీ, ఇంట్లో సింక్ స్టవ్ మొత్తం స్టవ్ కట్ట మొత్తం నీట్గా చేసేస్తాను అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత వేరే వర్క్ ఉండకూడదు. ఎందుకంటే పెద్దస్తమాను వర్క్ చేసి చేసి అంటే కూర్చొని చేసే వర్క్ అయినా సరే అది కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోతాం కదా. ఇంట్లో ఉంటే ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాం కాబట్టి పెద్దగా అనిపించదు. ఆఫీస్లో వెళ్తే ఒక్కటే చోట కూర్చోవడం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి బేజార్ అవుతుంది అన్నమాట. అందుకు నేను ఎంత ఉన్నా సరే మార్నింగ్ టైమే నేను మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అండి. సాయంత్రం వస్తేనే ఒక వంట పని ఒక్కటి ఉండాలన్నమాట, అట్లా పెట్టుకుంటాను నేను. సో ఇప్పుడు మొత్తం ఈ స్టవ్ కట్ట కూడా నీట్గా అంటే ఎవ్రీడే క్లీన్ చేస్తాను అండి నేను. మామూలుగా అయితే స్పెషల్ ఫ్రైడే ట్యూస్డే రోజు మటుకు ఇట్లా వాటర్ పోసి కొడతాను. లేదు అంటే స్టవ్ మటుకు డైలీ క్లీన్ చేస్తాను. ఇది మటుకు కొంచెం తడి బట్ట తీసుకొని తుడిచేస్తా అనమాట. సో మరి ప్రతిసారి కడుగుతూ ఉంటే బాగుండదని చెప్పేసి. ఈ కుంకుడుకాయలు నేను మొన్న ఊరు వెళ్ళాను కదా దోర్నాలకి, సో అక్కడ సైడ్ అయితే మంచి అవి అడవి ప్రాంతం కదా, సో అక్కడ మంచివి దొరుకుతాయి అన్నమాట. ఇవి నేను కొనలేదు, మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అక్కడ జాబ్ చేస్తారు కాబట్టి అక్కడ తెచ్చుకున్నాం అన్నమాట. ఎక్కువ అవసరం లేదండి మాకు, కొంచెం అయితే అంటే మా హెయిర్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇవి నాకైతే కొంచెం ఉన్నాయి కాబట్టి సరిపోతాయి అన్నమాట. నురుగు ఎక్కువ వస్తుంది కానీ ఇది కంట్లో పడితే మటుకు దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇది కళ్ళు మూసుకోవాలి అంటే వేరే సపోర్టింగ్ హ్యాండ్ అయితే కంపల్సరీ. ఇది వేసుకోవాలంటే వేరే వాళ్ళు ఉండాల్సిందే, కానీ నాకు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను ప్రస్తుతానికి మొత్తం పిండేస్తాను. పిండేసి షాంపూలాగా యూజ్ చేస్తాను అన్నమాట. సో ఇవి హాట్ వాటర్లో వేసేస్తే ఇవి నానిపోతాయి, ఆలోపు మనం పాలైనా తాగు రావచ్చు.
सो प्रस्ताव इवे చాలా వేడిగా ఉన్నాయి ఆ ఇంతేనండి ఇవి నానే లోపు మనం పాలైతే తాగేసి ఎప్పుడైనా హోమ్ రెమెడీస్ ఏనండి బయట కెమికల్ ఎంత యూస్ చేసినా కూడా మనకి ఎఫెక్ట్ వస్తుంది కానీ ఇలాంటివి ఆయుర్వేదిక్ది మనం యూస్ చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్ సో మిగతా వాళ్ళ గురించి నేను అనడం లేదు సో ఇక్కడైతే నేను బూస్ట్ పాలు కలుపుకున్నాను అక్కడ వేడిగా ఉన్నాయి కదా వాటర్ ఆ లోపు మనకి ఆ ఫోమ్ అయితే వచ్చేస్తుందన్నమాట ఫోమ్ వచ్చేసిన తర్వాత మనం షాంపూ లాగా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనం హెయిర్కి మైల్డ్ షాంపూ యూస్ చేయడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది అండ్ ఆల్సో మనము మెంతి పొడి ఉంటుంది కదా అది కొంచెం జుట్టును అనేది స్ట్రాంగ్ చేస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది సో దాంతోపాటు మనం మందారమాకు కుంకుడుగాయలు యూజ్ చేస్తున్నాం కదా షాంపూకి అవి చాలా బాగా పనిచేస్తాయండి సిల్కీ హెయిర్కి సో నాదైతే సిల్కీ హెయిర్ సో నేనైతే ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేసేదాన్ని బూస్ట్ తాగొచ్చే లోపు ఇక్కడ మనకైతే చల్లబడిపోయింది బాగా అంటే ఇది కుంకుడుగాయలు ఒక 4-5 ఉంటే సరిపోతుందండి చాలా ఎక్కువ నురుగు వచ్చేస్తుంది అండ్ మనకి దాంతోపాటు మందారమాకు మనకు వేడి నీళ్ళల్లో నానింది కదా అది కూడా కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి నీట్గా పోతుందండి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నీట్గా స్కాల్ఫ్ అయితే నీట్ అయిపోతుంది డాండ్రఫ్ మట్టుకు 100% మీరు వీక్లీ ఒక 2 times అయినా వాడుతూ ఉండండి సో ఇలా నేను నాకు హెల్పింగ్ హ్యాండ్ లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను సో ఇలా నేను మెంతి ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసిన తర్వాత నెక్స్ట్ షాంపూ ఉంటుంది కదా మనం కుంకుడుగాయల షాంపూ సో దాంతో నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో సింపుల్ అండి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాండ్రఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి సో వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ సో అందుకోసం నేను ఈ రెమెడీ అనేది షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి 8:30కి పెట్టుకొని నా పని అంతా అయిపోయిన తర్వాత నేను 9:30కి తలస్నానం చేశాను అన్నమాట సో అంటే 1 hour పెట్టుకున్నాను నేను తలకి సో ఆ తర్వాత నేను బాత్ చేశాను వేడివేడి నీళ్ళతో షాంపూ మైల్డ్ షాంపూ పెట్టి తలస్నానం చేశాను అండ్ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి 100% రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రిప్లై ఇస్తాను వస్తుంది సో ఇప్పుడు నేను నాకు టైం అవుతున్నా కూడా నేను మీకోసం అని హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను అంటే సబ్స్క్రైబర్ అడిగితే మనం చేయాలి కదా సో అందుకోసం ఇక్కడ నేను బెడ్ క్లాత్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం తడి పీల్చేస్తుందని చెప్పేసి ఇలాగే కొంచెం ఒక 5 minutes ఉంటే నా అది సిల్కీ హెయిర్ కదా తొందరగా డ్రై అయిపోతుంది అన్నమాట సో యా మీకు ఈ రెమెడీ నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అని చెప్పేసి సో దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి అండ్ టైం అవుతుంది బాయ్ మళ్ళీ ఈవినింగ్ కలుసుకుందాం ఇప్పుడైతే టైం అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టిల్ దెన్ బై బై టేక్ కేర్